హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనము విద్యుత్ ప్రవాహం అనే పాఠములో నిరోధాల శ్రేణి, సమాంతర సంధానాల గురించి తెలుసుకుందాం. ఈ ప్రయోగానికి కావలసిన పరికరాలు డిజిటల్ మల్టీమీటర్, వాషర్స్ అండ్ రింగ్ మ్యాగ్నెట్స్, నీడిల్స్, ఎల్ఈడి బల్బ్ మరియు రెసిస్టర్స్. ఇప్పుడు మనము సుమారు 100 ఓముల విలువ గల 2 విడివిడి నిరోధాన్ని తీసుకొని డిజిటల్ మల్టీమీటర్ ద్వారా లెక్కిద్దాం. R1 విలువ 103 ఓములుగాను, R2 విలువ 106 ఓములుగా తెలుసుకున్నాం. ఇప్పుడు శ్రేణి సంధానం చేసి ఫలిత నిరోధాన్ని లెక్కిద్దాం. చూడండి, 208 ఓములు మనకు కనపడుతుంది. ఇప్పుడు 3 నిరోధాల్ని విడివిడిగా కనుక్కొని సమాంతర సంధానం చేసి ఫలిత నిరోధాన్ని కనుక్కుందాం. R1 102 ఓములు, R2 106 ఓములు, R3 101 ఓములుగా కనపడింది. ఇప్పుడు శ్రేణి సంధానం చేసి ఫలిత నిరోధాన్ని కనుక్కుందాం. డిజిటల్ మల్టీమీటర్ ద్వారా ఫలిత నిరోధము విలువ విడివిడి నిరోధాల మొత్తమునకు సమానముగా తెలుస్తుంది. అంటే ఫలిత నిరోధము విడివిడి నిరోధాల కంటే ఎక్కువగా ఉన్నదని మనకి అర్థమవుతుంది. నిరోధాలను ఇప్పుడు సమాంతర పద్ధతిలో లెక్కిద్దాం. చూడండి విద్యార్థులు, మొదట నిరోధము R1 విలువ 103 ఓములు. అలాగే రెండవ నిరోధం విలువ 107 ఓములు కనపడుతుంది. ఇప్పుడు సమాంతర సంధానము ద్వారా ఫలిత నిరోధాన్ని గమనించండి. ఫలిత నిరోధం విలువ ఏ విధంగా ఉన్నదో చూద్దాం. 60 ఓములుగా కనపడుతుంది. అలాగే ఇప్పుడు 3 నిరోధాల్ని సమాంతర సంధానములో చూసి ఫలిత నిరోధాన్ని లెక్క కడదాం. R1 102 ఓములు, R2 103 ఓములు, R3 106 ఓములుగా కనపడుతుంది. ఫలిత నిరోధాన్ని పరిశీలిద్దాం. మనము సమాంతర సంధానములో ఫలిత నిరోధము విడివిడి నిరోధాల కంటే తక్కువగా వస్తుంది. శ్రేణి సంధానములో ఫలిత నిరోధము విడివిడి నిరోధాల కంటే ఎక్కువగా ఉంటుందని మనకి తెలుస్తుంది. చూడండి, ఇక్కడ ఫలిత నిరోధము సుమారుగా 48 ఓములు కనపడుతుంది.